వెల్కమ్ బ్యాక్. పిల్లలు పుట్టకపోవడానికి అనేక సమస్యలు ఉంటాయి. వైద్యశాస్త్రంలో దానికి సంబంధించి నిత్యం ఏవో ఒక ప్రయోగాలు పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. అయితే కేవలం గుళికలు లేకపోతే ఆయుర్వేద మాత్రల ద్వారా పిల్లలు పుట్టేస్తారా? కేవలం 35-40 రూపాయలతో మగ పిల్లలను పుట్టించే శక్తి పుత్ర జీవక బీజ్కు ఉంటుందా అనే దానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ మీద మనం ఇవాళ ప్రత్యేక డిస్కషన్ చేస్తున్నాం. వెంకటేశ్వర రాజు గారు, వారు స్టేట్ ఆయన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు విహెచ్పికి సంబంధించి. రాజు గారు, మీరే ఉంటారు ఇప్పుడు పతంజలి లేకపోతే బాబా రామ్దేవ్ యోగా లేకపోతే ఆధ్యాత్మికం ఆయుర్వేదం ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత వివాదం అయింది. ఇప్పుడు అనేది చాలా కీలకమైన వివాదం అయింది. రావు గారు అంటున్నట్టు అంతా అయిపోయిన తర్వాత చివరిలో పోలీసులు వస్తే ఎలా ఉంటుందో, అలాగే అమ్మకాలన్నీ అయిపోయిన తర్వాత దీంట్లో మేము అలా ఏం చెప్పలేదు అని ఆయన ప్రెస్ మీట్ పెట్టడం అనేది కూడా మరొక వివాదంగా మారింది. మీరే ఉంటారు ముఖ్యంగా అండి, ఇంత రాద్ధాంతం చేయవలసినటువంటి అవసరమే లేదు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఎన్నో అనేక రకాలమైనటువంటి పేర్లతో నడుస్తున్నటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. ఇవాళ నిజంగా చెప్పాలంటే పూర్వకాలం నుండి, అత్యంత పూర్వకాల ప్రాచీన కాలం నుండి కూడా ఆయుర్వేదం వస్తూ ఉన్నది. ఒక నిమిషం నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తా. ఎన్నో పేర్లతో మందులు అమ్ముతూ ఉంటారు. మనకి కోటి వెళ్తానో సికింద్రాబాద్ వెళ్తానో అబీట్స్ లోనో రోడ్డు పక్కన వాళ్ళు ఒక చాప పరిచయం మందులు అమ్ముతారు. దాని క్రెడిబిలిటీ మనకు తెలియదు. కానీ ఇక్కడ బాబా రామ్దేవ్ అనే ఆయనకి దేశవ్యాప్తంగా ఉన్న పేరు కానివ్వండి, హర్యానా గవర్నమెంట్ ఆయనకు ఒక అంబాసిడర్ గా ఇస్తున్న స్థానం కానివ్వండి, పతంజలి గత సంవత్సరాలుగా వాడుతున్న మందులు, సో ఆ సంస్థ ద్వారా వస్తున్న మందు కాబట్టి ఇంత చర్చ అంటే మిగతా వాడితో కంపేర్ చేసే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. నిజంగా కూడా అయితే విషయం ఏంటంటే అది యాక్చువల్ గా త్యాగి అనేటువంటి ఎంపీ గారు పార్లమెంట్ లో తీసినటువంటి రేజ్ చేసినటువంటి క్వశ్చన్ ద్వారా దాన్ని చూపెట్టి రేజ్ చేసిన తర్వాత స్పీకర్ గారు హిమ్సెల్ఫ్ ఏం చెప్పారంటే, అయ్యా ఇది పార్లమెంట్ లో పెట్టాల్సినటువంటి అవసరమే లేదు, దీనికి ఒక డిపార్ట్మెంట్ ఆయుష్ అనేటువంటి డిపార్ట్మెంట్ ఉంది, ఆ ఆయుష్ అనే డిపార్ట్మెంట్ కు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి చూస్తే వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే వాళ్ళకి ఇవ్వండి, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి సమాజానికి బాగుపరిచేటి ఉన్నాయా, సమాజానికి చెడు చేసేటి ఉన్నాయా, దాంట్లో ఏమన్నా హాని జరిగేటువంటి సమాజానికి హాని జరిగేటివి ఏమైనా ఉన్నాయా అనేటువంటిది వాళ్ళు చూసుకుంటారు. మీకేం అవసరం లేదు, అది పంపించండి అని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు. అంటే చెప్తున్నాను అంటే అదే దానికి దాని భావం అదే. అంటే సొల్యూషన్ ఇవ్వలేమో అన్నది వారు చెప్పిన పద్ధతి. నేను ఇంకొక విషయం కూర్చో, అయితే ఇవాళ అనేకమైనటువంటి మూలికలు వాడుతూ ఉన్నాం. ఇవాళ మనం వేప చెట్టుకు పేటెంట్ హక్కు తీసుకున్నాం. ఎందుకు రకం తీసుకున్నాం మనం? దాని ద్వారా ఏదో కొంత సమాజానికి మేలు జరుగుతుంది. ఇవాళ బీపీలు వచ్చినాయి, ఇవాళ షుగర్లు వచ్చినాయి, ఇంకేదో వచ్చింది, ఇంకేదో వచ్చింది, వాటన్నిటికీ మనం ఏదో ఈ ఆయుర్వేదిక మూలికలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కొన్ని జరుగుతున్నాయి, కొన్ని మంచి జరుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతోనే తీసుకుంటున్నాం, వాటిని కొన్ని మనం వాడుతున్నాం. అయితే ఇంకొక విషయం కూడా, మానవ జీవన సరళిలో నమ్మకం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ ఎంత పెద్ద డాక్టర్ కానీ, ఎంత పెద్ద అదని కానీ, ఇవాళ సైకలాజికల్ ఎఫెక్ట్ అనేటువంటిది పేషెంట్ మీద చాలా ఉంటుంది. అటువంటిది మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇవాళ ఇంకొక గంటకు చచ్చిపోతుండగా కూడా ఈ డాక్టర్ గారిని అడగండి, చెప్తారు. నమ్మకంతో నాకు ఏం అవదని పాయిజన్ తీసుకున్న పర్వాలేదు, జరిగింది కొంత పని చేస్తుంది అని చెప్పాను, కానీ మొత్తం పని చేసాడని కాదు. అది కూడా చెప్తున్నాను, అది కూడా చెప్పబోతున్నాను నేను మీరు మళ్ళీ. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటిది ఏమైనా సమాజానికి ఏమైనా హాని జరుగుతుందా లేదా అనేది ఒకటి గుర్తుంచుకోవాలి నెంబర్ వన్. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల ఈ వాడుతున్నటువంటి మనుషులకు ఇవాళ సైన్స్ ప్రకారంగా కూడా ఎవరైనా పిల్లలు పుట్టకపోతే వాళ్ళని టెస్టులు చేసి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు ఏందో చూసి ఆ లోపాలకు తగ్గట్టు మనం మెడిసిన్స్ ఇస్తున్నాం. ఇవాళ అలోపతి కానివ్వండి, ఆయుర్వేదిక్ కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, యునానీ కానివ్వండి, ఎవరైనా సరే ఇవాళ వాళ్ళు దానికి తగ్గట్టుగా ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే దానికి ఏదైతే సపోజ్ చెప్తున్నాను, ఇవాళ పుత్ర ఆయన ఓపెన్ గా హి హాస్ గివెన్ ద స్టేట్మెంట్. ఏమని స్టేట్మెంట్ ఇచ్చారంటే, నేను ఎప్పుడు కూడా ఎన్నో రకరకాలైనటువంటి మెడిసిన్స్ బయటకు వచ్చాయి ఇవాళ ఆయన పేరు మీద. అక్కడ చేస్తున్నటువంటి పతంజలి ఏదైతే యోగా ఏదైతే సెంటర్స్ ఉన్నాయో అక్కడ నుంచి అనేకమైనటువంటి మెడిసిన్స్ బయటకు వచ్చాయి. అన్నిటికీ ఆయన సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ పార్లమెంట్లో వచ్చింది కాబట్టి, అది అందరి నోళ్లలో నాంతుంది కాబట్టి ఇవాళ ఏమని ఇచ్చారు, ఓపెన్ గా చెప్పారు. ఏం చెప్పారంటే, నేను ఎప్పుడు కూడా ఇది మగపిల్లలు పుట్టడానికి మాత్రమే నేను అని చెప్పి ఎప్పుడూ చెప్పలేదు, నా స్టేట్మెంట్ ఎప్పుడు రాలేదు నెంబర్ వన్. ఇంకొక విషయం ఏంటంటే, అది ఏదైతే మనిషికి తక్కువ ఉన్నటువంటి ఆ రుగ్మతకు ఉన్నటువంటి తగినటువంటిది ఏదైతే ఉందో దానికి అది వాడితే వస్తుంది అనేటువంటి ఉద్దేశంలో నేను వాడాను. ఇంకొక విషయం కూడా చెప్పారు ఆయన, దాని పేరు కూడా చెప్పాడు. ఇవాళ నేను భారతదేశం మొత్తంలో ప్రపంచం మొత్తానికి పోయినా కానీ అది ఒకటే పేరు ఉంది,
ఇవాళ నేను నేను ఇక్కడ ఒక పదానికి ఇవాళ నీరుని ఇక్కడ నేను మంచినీళ్ళు అంటాను, ఇక్కడ నీరు అంటాను, ఇంకో దగ్గర తన్నీరు అంటారు, ఇంకో దగ్గర ఇంకోది అంటారు, ఇంకో దగ్గర ఇంకోటి అంటారు. అయితే రకరకాల రాష్ట్రాలలో రకరకాల భాషలు, నేను విషయం చెప్తాను, ఆ పేరు మీద కూడా మిస్లీడ్ అయింది అనేటువంటి విషయం కూడా వచ్చింది. అటువంటప్పుడు అనేకమైనటువంటి ఇదే ఎక్స్ప్లెనేషన్ మీరు ఈ మెడిసిన్ మార్కెట్ లో రిలీజ్ చేసినప్పుడు గానీ లేకపోతే వేలల్లో ఈ ప్యాకెట్స్ అమ్ముడవుతున్నప్పుడు గానీ ఎప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు రావు గారు వెహికల్ మీదకి వచ్చి అదేదో ఇబ్బంది అయ్యి చట్ట ప్రకారం రావు గారు చెప్పారు. వారే ఏమని చెప్పాడంటే ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తుందండి ఇవాళ. నేను ఒక విషయం చెప్తాను, ఇవాళ ఇవాళ చాప మంది ఇస్తున్నారు అని చెప్పి అన్నారు కదా, ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తుంది, తరతరాల నుంచి నడుస్తుంది, అన్ని రోజుల నుంచి నడిచినప్పుడు మొన్ననే ఎవరో ఒకరు కోర్టులు వేస్తే అంటే సమాజానికి మంచి చేసేటువంటి ఏదైతే ఉందో అది ఆపాలనే దురుద్దేశంతో నేను ఒక విషయం అడుగుతానండి వీళ్ళు కోర్టులో వేసినంత మాత్రాన అది మందు పోయి ప్రసాదం అయింది అనుకోండి, ప్రసాదానికి మందుకు ఏమైనా తేడా ఉందా? ఇప్పుడు వేసేది కూడా అదే. ఇవాళ అనేక మంది విదేశస్తులు కూడా వచ్చి వేసుకొని పోతున్నారు. ఒక్కసారి నేను చెప్తాను, నేను మొత్తం చెప్పిన తర్వాత ఆయన అడగను. విదేశస్తులు కూడా వచ్చి వేసుకుంటున్నటువంటి అది ఏదైతే ఉందో దాని ద్వారా అనేక మందిని మేము వెళ్ళి పర్సనల్ గా వెళ్ళి మేము ఇంటర్వ్యూ చేశాం, మాకు మంచి జరిగింది, ఇంకా ఇంకా ముందు రాకుండా మేము వేసుకుంటున్నాం, 4 సార్లు వచ్చాం 5 సార్లు వచ్చాం అని చెప్పారు. ఇప్పుడు 10 సార్లు వస్తే మనం తగ్గినట్టేం కాదు కదా, ఇంకా రాకుండా కోర్సు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్ అని మనమే అంటున్నాం. విశ్వ హిందూ పరిషత్తుకి మొట్టమొదట నేను చెప్పేది ఏంటంటే, మీరు హిందూ మతాన్ని రక్షించాలనుకున్నప్పుడు, హిందూ ధర్మాన్ని రక్షించాలనుకున్నప్పుడు కాషాయ వస్త్రం వేసుకున్న ప్రతి ఒక్కరిని కౌగులించుకోవాల్సిన అవసరం లేదు. నిత్యానంద స్వామీజీ తప్పు చేస్తున్నావు అని చెప్పండి, చెప్తాం. బాలసాయి బాబా నువ్వు నోట్లో శివలింగాన్ని తీయడం తప్పు, ఇది హిందూ ధర్మంలో లేదు, బాబాలు దేవుళ్ళు కాదు, ఇది హిందూ మతంలో లేదని చెప్పండి. సత్యసాయి బాబా పెట్రోల్ నీళ్ళలో పెట్రోల్ నీళ్లు పెడితే పెట్రోల్ అవుతుంది అని చెప్పినప్పుడు ఖండించండి. ఆయన దగ్గర ఆధ్యాత్మిక చింతన అంటే డబ్బులు పోగు చేయడం కాదు, కీర్తికాంత కనకాలకు దూరంగా ఉండాలి, ఇదేంటి పిచ్చి పని చేస్తున్నారని బాబాలు ననండి. లేకపోతే బాబాలకి చెడ్డ పేరు వస్తుంది. ఇక్కడ మీరు ఈయన చెప్పేది ఏంటంటే నమ్మకంతో అనేది ఉండదు, వైద్యం అనేది నమ్మకం అనేది కొంచెం నమ్మకం అనేది 80% మా ఫ్రెండ్. నేను చెప్తున్నా మా డిఆర్డిఓలో చేసే మా క్లోజ్ ఫ్రెండ్ సైంటిస్ట్, అతను ఏంటంటే ఇట్లనే బసతారకం హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు సిస్ట్ ఉంది, 15 mm సైజ్ ఉందని చెప్పారు, సర్జరీ చేయించుకోమని చెప్పారు. ఆ వెంటనే మా వెంకటేశ్వర రాజు గారు లాంటి ఫ్రెండ్ అసలు అద్భుతమైన ఆయుర్వేదంలో నీకు అసలు ఏమి 4 నెలల మాయమైపోద్దని తీసుకెళ్తే అది ఆఖరికి అయితే ఆ 4 నెలల తర్వాత 150 mm సైజ్ చెప్తా. నేను మాట్లాడుతున్నాను చూడండి, 150 mm సైజ్ అయింది. అప్పుడు డాక్టర్స్ ఇది చాలా కష్టం తీయడం, అది లంగ్స్ కిను బ్యాక్ మధ్యలో అది తీయడానికి ఉండండి, ఇది తగ్గకపోగా ఆయనకి ఆపరేషన్ చాలా కష్టంగా చేసిన తర్వాత 2 ఇయర్స్ బతికాడు. ఆ తర్వాత అప్పటికే ఆయనకి నమ్మకం ఆయుర్వేదం మీద విపరీతమైన నమ్మకం ఉంది. మరి నమ్మకం ఉంటే బతకాలి కదా. ఆయన ఆఖరికి ఏమైంది, అలోపతిలో సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి. ఇన్ఫర్టిలిటీలో స్ట్రెస్ అనే ఫ్యాక్టర్ ఉంటుంది తప్పకుండా. ఎగ్ రిలీజ్ కాకపోవడానికి ఈ కార్టిజాల్ అనేది బయటకు వచ్చి ACTH పెరిగి ఎగ్ ని ఆపచ్చు, ట్యూబ్స్ మోటిలిటీ ఆపచ్చు, తర్వాత వీర్యకణాలు ముందుకెళ్లకుండా వెనక్కి వెళ్ళచ్చు. ఇట్లన్నిటికీ స్ట్రెస్, ఇప్పుడు ఈ స్పీడ్ యుగంలో పెరిగిపోయిన స్ట్రెస్ కూడా కొంత కారణం కావచ్చు. వాటికి ఏదో ఒకటి వాడడం అనే దానిలో అత్యంత తక్కువ వ్యయంతో అవుతున్న దీన్ని వాడినందువల్ల ఏమైనా కొన్ని ఏమైనా ఫలితాలు ఉండుండొచ్చు. అంతేగాని ఇది వాడిన ప్రతిసారి పిల్లలు పుడతారని గాని ప్రతిసారి స్ట్రెస్ రిమూవ్ అవుతుంది. మ్యాజిక్ డ్రగ్ ఏం కాదు, ప్రతి వాళ్ళకి ఇవే చేసేయచ్చు కదా. డాక్టర్ గారు మొత్తం మీరు మెడిసిన్ అంతా ఆపేసి ఇదే పెట్టుకోవచ్చు కదా. అలా జరగదండి, అసలు ఏమీ వాడలేని వారు అత్యంత తక్కువ వ్యయంతో కొంత స్ట్రెస్ ఫ్యాక్టర్ తగ్గించుకుని కొద్దిగా ఇంప్రూవ్ అయ్యారనుకోండి, 1% 2% లేకపోతే 1000లో ఒకళ్ళు ఉన్నారనుకోండి, దానివల్ల మనకు నష్టమేం లేదు. పైగా ఈ మెడిసిన్ వాడినందువల్ల ఖచ్చితంగా దుష్ఫలితాలు ఉన్నాయని కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది మానేయడానికి. అట్లా కదా, ఒక విషయం అండి, మనం సైంటిఫిక్ గా రేషనల్ గా మాట్లాడాలంటే వీటిలన్నిటికి ఒక సిద్ధాంత పరంగా మనం కొంతకాలం వాటిని అధ్యయనం చేసి దాని నుంచి ఒక రిపోర్ట్ తీసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు చేయాలి. లేదన్నప్పుడు ఎందుకు వచ్చింది అసలు ఈ గొడవ?
యాక్ట్ ఉంది, అది ఈ రోజున ఎంతో మందికి గర్భిణీ స్త్రీలకి ముందే స్కానింగ్లు చేయడం, ప్రీ కన్సెప్షనల్ ఇంకా ఇంకా గర్భం దాల్చక ముందల టెస్టులు చేసి ఆడపిల్లక మగపిల్లడిక ఎలా పుడతారు అనే దాన్ని నియంత్రించే చట్టం కనుక ఇది లైమ్ లైట్లోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం నియంత్రించాలి అంటే కనుక, అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నంత మంది ఉండాలి అనేది ఉంటే కనుక ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు చేపట్టాలి, దానికి సరైన నివేదికలు అనేవి వీలైనంత త్వరగా రాబట్టాలి. ఈ మందు పనిచేస్తుందని ఖచ్చితంగా నేను అనుకోవట్లేదు. నిజమే అయితే కనుక ఇప్పుడు అందరిలోకి హర్యానాలోనే అతి తక్కువ ఆడపిల్లలు ఎలా ఉంటారండి, ఎన్నో ఏళ్ళగా మరి జరుగుతుంది కదా. బేటీ బచావ్ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుంటోంది ఇప్పుడు మోడీ ప్రభుత్వం. రామ్ దేవ్ బాబా అనే ఆయన హర్యానాకి అంబాసిడర్ గా ఉన్నారు. రామ్ దేవ్ బాబా ఎప్పుడు ఏంటండి అంబాసిడర్ గా, అంబాసిడర్ ఎప్పుడయ్యారు? ఫస్ట్ నేను చెప్పాలనుకుంటే రావు గారు చెప్పిన రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు, అది పబ్లిక్ అందరు కూడా ఈ మీడియా ద్వారా తెలియాలి. ప్రతి పతాంజలిలో సర్టిఫికెట్ లేకుండా ఏ అనుభవం లేకుండా ఉన్నారనేది వారు అంటున్నారు. అది ఈ మాట తర్వాత చెప్పాలి కాదండి, నాకు తెలుసు ఈ జవాబు చెప్పిన తర్వాత రావు గారి దానికి జవాబు చెప్పిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను. రావు గారు రెండు విషయాలు చాలా ఈ మీడియా ద్వారా అన్నారు. ఏంటంటే పతంజలిలో సర్టిఫికెట్స్ లేకుండా డాక్టర్స్ లేకుండా డాక్టర్ సర్టిఫికెట్ లేకుండా అని అన్నారు. 100% రాంగ్. స్వామీజీ గారు పతంజలి చికిత్సాలయాలు అలాట్మెంట్ చేసే కంటే ముందు హరిద్వార్ పిలిచి వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ ను సర్వం అంతా చూసి వాళ్ళకు బిఎంఎస్ వాళ్ళను 100% పీజీ చేసిన వాళ్ళను ఇండియన్ వైడ్స్ లో పిలిపించి అసలు ఈ పుత్రజీవక్ అనేది ఆయుర్వేదంలో లేనేలేదు. అసలు ఆయుర్వేదిక్ యూనివర్సిటీ వాళ్ళని అడగండి, ఆయుర్వేదిక్ యూనివర్సిటీలో వాళ్ళ గెజెట్ లో ఆయుష్ గెజెట్ లో అసలు అప్రూవ్ కాలేదు, అప్రూవే కాలేదు. అప్రూవ్ కాని దాన్ని ఆయన సర్టిఫికేట్ బాబా రామ్దేవ్ ఇచ్చే సర్టిఫికేట్, బాబా రామ్దేవ్ సర్టిఫికేట్ కాదు యూనివర్సిటీ గవర్నమెంట్ ఆయుష్ వాళ్ళు అప్రూవ్ చేసిన డిగ్రీలు ఉండాలి. రావు గారు చెప్పిన దానికి చాలా తప్పుగా చెప్తున్నారు. చిన్నది ఒక 2 మినిట్స్ లో ఒక కథ చెప్పాలి. ఒక సాధు గారు దీని గురించి అండి అని ఏమంటున్నారంటే, ఆయుర్వేదంలో అలాంటిది లేదే, ఆయుర్వేదంలో గడ్డి పొరక కూడా మందేనండి. ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న ఆయుర్వేదంలో ఇక లేని మొక్కనే లేదు. ఇప్పుడు మెడికల్ లా ఒప్పుకోదు కదా గడ్డి పొరక, ఆయుష్ అనే ప్రకారం చిన్న బ్రేక్ తీసుకుందాం, దీనికి సంబంధించి మరింత చర్చలోకి వెళ్లే ముందు స్టే విత్ us.